संगारेड्डी जिला पटाचेरुवुलो तेलंगाणा मुनिसिपल एंप्लायीस वर्कर्स सीआईटीयू आध्वर्यंलो अमीनपूर् मुनिसिपल कार्यालयं मुंदु धर्ना निर्वहिंचारु। अमीनपूर् मुनिसिपालिटीलो एळ्ळ तरबडि पनिचेस्तुन्न कार्मिकुलनु वेंटने पर्मनेंट चेयालनि सीआईटीयू जिला अध्यक्षुलु नरसिंहारेड्डी प्रभुत्वानि डिमांड् चेशारु। हैकोर्टु तीर्पुनु अमलु चेसि समान पनिकि समान वेतनं चेल्लिंचालनि करोना वैरस् తీవ్రతరం అవుతున్నప్పటికీ మున్సిపల్ కార్మికులు సేవలను అందిస్తున్నారని నరసింహారెడ్డి అన్నారు। ప్రాణాలకు తెగించి కార్మికులు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు। భారతదేశంలో తొందరగా అంటే అన్ని దేశాల కంటే తొందరగా ముందు పరిగెడుతున్నటువంటి పరిస్థితి మనకు మూడో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం। ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పరీక్షలు తగ్గినాయి, చేయడమును కరోనా పరీక్షలు తగ్గినాయి, కానీ కేసులు పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్నాయి। ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది। ఈ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు, కానీ ప్రభుత్వాలకు తెలిసి మనకు సన్మానాలు సత్కారాలతోనే సరిపెడుతున్నారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వారికి తగినటువంటి జీతాలు కానీ ఇతర ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు చాలా విఫలమైనవి మనకు తెలుసు। అందుకనే ఈరోజు సిఐటియు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న సందర్భంలో ఈ మధ్యనే మనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా నిరాహారదీక్షలు చేశాం। ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఏ కార్మికుడు కూడా తన మానాన్ని చంపుకొని అన్న అభిమానాన్ని చంపుకొని తక్కువ జీతానికి పనిచేయడానికి సిద్ధపడు, కానీ తన యొక్క పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది। అదే కాదు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది। హైకోర్టు తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మొన్ననే 11 తారీఖు ఆగస్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది। ఏమని, మున్సిపల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుల్ని కేటగిరీల వారీగా పర్మనెంట్ చేయాలి, అయితే మెడికల్ బెనిఫిట్స్ కల్పించాలి, 11 పిఆర్ ప్రకారం 24,000 దీన్ని ఇవ్వాలి, అయితే ఇవన్నీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చింది। కాబట్టి మనము ఈ కరోనా కాలంలో కూడా పనిచేస్తున్నాం, మన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాము, అన్ని కేటగిరీల వారీగా పనిచేస్తున్నాం, కాబట్టి మనందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న సంగతి మనందరికీ